పరిస్థితిని మనం పరిశీలిద్దాం. చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళడానికి కూడా కొంతమంది అభిమానులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. వాళ్ళతో భద్రతా సిబ్బంది వాగ్వివాదం చేస్తున్నారు, నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా అంటే బయట ఉన్న తెలుగువారు కూడా ఈ ఎన్నికను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. గతానికి భిన్నంగా అయితే ఇప్పటికే 18 మంది ఈసీ మెంబర్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆఫీస్ బ్యారర్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎవరు గెలిచారనేది మాత్రం అధికారులు బయటకు చెప్పట్లేదు. అంటే వాళ్ళు అంటే కావాలనే బయటకు చెప్పట్లనేది చెప్పటం లేదనేది మనకున్న సమాచారం. మరొక వైపు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది అధ్యక్షుడి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ. అది ఆఫీస్ బ్యారర్స్ తర్వాత బయట అయితే మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇరువురు ప్యానెళ్ల సమక్షంలో అందరి అంగీకారంతో మాత్రమే ఏదైతే గెలిచిన అభ్యర్థులను బయటకు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే సహజంగానే కొంత ఉదయం నుంచి జరిగిన సంఘటనలు కావచ్చు, పరిణామాలు కావచ్చు, వివిధ కారణాల వల్ల ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. మరొకవైపు క్రాస్ ఓటింగ్ చాలా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో జరిగింది. గతానికి భిన్నంగా ఎప్పుడూ లేనంతగా అంటే 18 మంది ఈసీ మెంబర్స్ ను అదేవిధంగా ఆఫీస్ బ్యారర్స్ ను అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ప్రతి ఒక్క ఓటర్ కి ఉంటుంది. ఆ ఓటరు ఎవరికి ఓటేయాలనేది ఆయన అభిష్టానికి ఉంటుంది. కాబట్టి ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటేశారు. ప్రెసిడెంట్ విషయాన్ని పక్కన పెడితే దాదాపుగా ఈసీ మెంబర్స్ కావచ్చు, ఆఫీస్ బ్యారర్స్ కావచ్చు, వివిధ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులకు చాలా పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఎవరు ఏ అంటే ఈసీ మెంబర్స్ ఎవరు గెలిచారు, ఆఫీస్ బ్యారర్స్ ఎవరు గెలిచారు అనేది తెలుసుకోవడం కొంత ఇబ్బందిగా మారింది. 18 మంది ఈసీ మెంబర్స్ లో దాదాపు 10 మంది వరకు ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువనే అని చెప్పి మనకున్న సమాచారం. అదేవిధంగా విష్ణు ప్యానెల్ కు సంబంధించి 8 మంది అభ్యర్థులు లీడ్ అంటే ఆధిక్యత కొనసాగించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆఫీస్ బ్యారర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ సమావేశం ఏదైతే ఆఫీస్ బ్యారర్స్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకొక వైపు సినీ పెద్దలు అంటే ఇటు మురళీమోహన్ లాంటి వ్యక్తులంతా కూడా చాలా పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఆయన ఓటింగ్ ప్రక్రియ తర్వాత వచ్చి చాలా ఇక్కడున్న వివిధ అంటే అనేక మంది వ్యక్తుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సినీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయనేది ఆయన చాలా పెద్ద ఎత్తున ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం లోపల. మరొకవైపు ఇప్పటి వరకు విష్ణు ప్యానెల్ కావచ్చు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ కావచ్చు, ఎవరు కూడా ఆ విజయావకాశాల మీద ఆశలు అయితే వదులుకోలేదు. వాళ్ళంతా కూడా ఇప్పటికే లోపల చాలా ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఇప్పటికీ లోపలున్న పరిస్థితి. కాసేపటి క్రితమే నటుడు నరేష్ విష్ణు ప్యానెల్ కి మొదటి నుంచి కూడా చాలా వెన్నుదన్నుగా ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నరేష్ కాసేపటి క్రితమే బయటకు వచ్చి విక్టరీ సింబల్ చూపించి కూడా ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి. అంటే విష్ణు ప్యానెల్లో ఎక్కువ మంది ఈసీ మెంబర్స్ ఆధిక్యతలో ఉన్నట్టు కూడా నరేష్ సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు ఈ విషయాన్ని. మరొకవైపు భద్రత చాలా పెద్ద ఎత్తున అంటే ఉదయం నుంచి పోల్చుకుంటే ఇప్పుడు అభిమానుల తాకిడి పెరిగింది. టీవీస్ అంటే ఏదైతే ప్రసార మాధ్యమాల్లో ఉదయం నుంచి ఎవరైతే ఇళ్లలో ఉండి చూస్తారో, మరొకవైపు సెలవు దినం ఆదివారం కావడం కూడా కొంత అందరూ కూడా సినిమా అభిమానులు కావచ్చు, ఇతర రంగాల మీద కొంత అంటే సినిమా మీద ప్రతిరోజు కూడా దృష్టి సారించే వాళ్ళు అనేక మంది ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కొంత ఆసక్తిని కూడా ప్రదర్శిస్తున్నారు. బయట కూడా చాలా పెద్ద ఎత్తున అభిమానులు సినీ అభిమానులు తాకడైతే చాలా పెద్ద ఎత్తున ఉంది. మొత్తానికి ఉదయం నుంచి కొనసాగుతున్న ఈ ఎన్నిక సంబంధించిన ఉత్కంఠత కొనసాగుతుంది. మొదటగా ఈసీ మెంబర్ల ఓట్ల లెక్కింపు అయితే దాదాపుగా పూర్తయిపోయింది. మరొకవైపు ఆఫీస్ బ్యారర్స్ సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆఖరిగా అంటే అధ్యక్షుడికి సంబంధించిన మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కి సంబంధించిన విష్ణున అటు ప్రకాష్ రాజా వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ల లెక్కింపు అయితే లెక్కింపు చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటి తర్వాత నెక్స్ట్ ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 గంటల పాటు ఖచ్చితంగా ఈ ఎన్నిక ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే అందరూ అంటే రెండు ప్యానల్స్ సంబంధించిన అభ్యర్థుల సమక్షంలో ఎవరు అంటే ఈసీ మెంబర్స్ కావచ్చు, ఆఫీస్ బ్యారర్స్ కావచ్చు, ఇటు అధ్యక్షుడు కావచ్చు, ఎవరు గెలిచారనేది ఎన్నికల అధికారి ప్రకటించే అవకాశం కనిపిస్తే ఎలాంటి వాగ్వివాదాలు ఇబ్బందులు లేకుండా. ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఒకవేళ అటు ఇటు అయితే ఖచ్చితంగా కోర్టుకు కూడా వెళ్తామనే వ్యాఖ్యలు కూడా మనం ఎన్నికల ముందు వినిపించిన పరిస్థితి, మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా సినిమా ప్రతిష్ట దిగజారకుండా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు అంతా కూడా అలాంటి అంటే కోర్టుల దాకా వెళ్లే అవకాశం లేకుండానే చూడాలనేది సినీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తుంది. వాళ్ళ సమక్షంలోనే ప్రస్తుతం వాళ్ళ పర్యవేక్షణ మోహన్ బాబు కావచ్చు, మురళీమోహన్ లాంటి పెద్దలు దాదాపు 40-50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ సమక్షంలో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మరొక 2 గంటల పాటు అయితే ఈ కౌంటింగ్ పూర్తి స్థాయిలో ఫలితాలు రావాలంటే ఏదైతే పూర్తి స్థాయి ఫలితాలు బయటకు రావాలంటే దాదాపుగా మరొక 2 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.
నరేష్ అయితే ప్రస్తుతం హోరాహోరీగా ఇరు ప్యానెళ్ల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఫలితాలు అంటే ఈసీ మెంబర్స్ ఫలితాలకు సంబంధించి కావచ్చు ఆఫీస్ బ్యారల్ ఫలితాలకు సంబంధించి కావచ్చు అవన్నీ అయిన తర్వాత మొత్తం కలిపి ఫలితాలు వెల్లడించడానికి కారణం అదే అనుకోవచ్చు ప్రస్తుతం నెలకొన్న హోరాహోరీ వాతావరణం నేపథ్యంలోనే అనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే దాదాపుగా ఉదయం నుంచి ఏదైతే వాగ్వివాదాలు ఛాలెంజ్లు అదే విధంగా భౌతిక దాడుల వరకు వెళ్ళిన పరిస్థితి ఎప్పుడు గతంలో ఎన్నడూ లేనిది ఇదంతా కూడా మీడియాకి రావడం పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటి అంటే పైకి చెప్తున్నది ఒకటి లోపల జరిగేది మరొకటి అన్నట్టుగా సినీ పరిశ్రమ మీద కొంత అభిప్రాయం అయితే ప్రజల్లో ఉన్నది అయితే ఈ రోజు దానికి కొంత దానికి చెక్ పెట్టే ప్రయత్నం ఉదయం నుంచి కూడా అటు విష్ణు ప్యానెల్ కావచ్చు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కావచ్చు పెద్ద నటులు ఎవరైతే సినిమా రంగంలో ఉన్న వివిధ రంగాల వివిధ పెద్ద నటులు కూడా ఆ కలరింగ్ అయితే ఇచ్చారు ఉదయం నుంచి కూడా ఎందుకంటే షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం కావచ్చు కౌగిలింతలు కావచ్చు ఏకంగా విష్ణు ప్రకాష్ రాజ్ ఒక పిక్ ని కూడా ఆయన ఏదైతే ఇన్స్టాలో పోస్ట్ చేసిన పరిస్థితి విష్ణు అంటే మేమందరం ఒకటే అనే కలరింగ్ ఇచ్చినప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా అంటే దాదాపుగా ఈ ప్రక్రియ నెలన్నరగా జరుగుతుంది ఒక సందర్భంలో మా ఎలక్షన్స్ జరిపేది లేదంటూ కూడా అప్పట్లో పాత అధ్యక్షులు నరేష్ లాంటివి అంటే నరేష్ తేల్చి చెప్పారు కోవిడ్ నేపథ్యంలో ఆలస్యం అవుతుంది టైం పడుతుంది అని కూడా చెప్పిన పరిస్థితి తర్వాత సినిమా ఇండస్ట్రీకి నటుడు చిరంజీవి లేఖ రాయటం వీలైనంత త్వరగా మాకు ఎన్నికలు మా ఏదైతే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్కు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అప్పట్లో చిరంజీవి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి ఆ లేఖను కూడా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది దాంతో అందులో భాగంగానే అక్టోబర్ 10 అంటే ఈ రోజు ఎన్నిక నిర్వహించిన పరిస్థితి ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 45 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు ఏదైతే మోహన్ బాబు కావచ్చు చిరంజీవి కావచ్చు చిరంజీవి ఫ్యామిలీ నాగబాబు కావచ్చు ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణుగా కూడా ఈ పరిస్థితులు మారిపోయాయి వీటన్నిటినీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం కలిగింది సినిమా పరిశ్రమకు సంబంధించి వీటన్నిటిని తొలగించేదానికి ఈ ఎన్నిక అంటే గత ఇకపై భవిష్యత్తులో ఇలాంటి ఎన్నిక జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఏదైతే సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం ఇప్పటికే రోడ్డెక్కింది చాలు ఇక్కడ నుంచి ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలనేది వాళ్ళ అభిప్రాయంగా జరిగింది ఉదయం పవన్ కళ్యాణ్ లాంటి నటులు కూడా మాట్లాడుతూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది తిప్పి కొడితే 900 ఓట్లు లేని ఈ మాకు సంబంధించి ఇంత హడావుడి అవసరమా అనేది కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అంటే ఎన్నిక రోజు మాట్లాడినప్పటికీ కూడా ఎన్నిక ముందు ఎవరు కూడా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం కూడా చేసిన దాఖలాలు అయితే కనిపించలేదు నిజంగా ఆ ప్రయత్నం జరిగిందా జరగకుండానే వీళ్ళంతా కూడా అంటే ఆ ప్రయత్నం ఎవరు చేయలేదా అనేది కూడా కొంత సందిగ్ధత అయితే ఉన్నది ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన ఎన్నిక చాలా ఆసక్తిని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా బయట విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ ఎన్నిక మీద దృష్టి పెట్టారు వాళ్ళంతా కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే సినీ పెద్దలు ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి అటు ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్స్ కావచ్చు అదేవిధంగా ఆఫీస్ బ్యారర్స్ కావచ్చు అధ్యక్షుడి ఎన్నిక కావచ్చు అన్ని ఓట్ల లెక్కింపులు అందరివి పూర్తయిన తర్వాతనే ఎవరి ప్యానెల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారనేది కూడా ఎంత ఓట్ల మెజార్టీతో గెలిచారు అనేది కూడా ఒక స్పష్టంగా చెప్పే అవకాశం కనిపిస్తుంది అది కూడా ఇద్దరి సమక్షంలో ఇద్దరి అంగీకారంతో మాత్రమే బయటకు చెప్పే అవకాశం కనిపిస్తుంది బయటకు అంత ఈజీగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల వాళ్ళకి అంటే వాళ్ళు ఇస్తున్నంత కలరి అంటే వాళ్ళు బయటకు చూపిస్తున్నంత కలయిక అయితే లోపల లేదనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్న పరిస్థితి గమనిస్తే ఒక్కొక్కరు బయటకు రావడం చాలా ఆవేశంగా కోపంతో అదేవిధంగా లోపలికి వెళ్ళటం కావచ్చు ఫోన్లు మాట్లాడటం కావచ్చు ఇవన్నీ పరిశీలిస్తుంటే కొంత లోపల పరిస్థితి కొంత భిన్నంగానే ఉందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది గెలుపు అవకాశాలు మీద ఎవరు కూడా ఆశలు వదులుకోవట్లేదు ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరుతామని కూడా ఇరు వర్గాల అంటే రెండు ప్యానెల్కి సంబంధించిన అభ్యర్థులు చాలా పదే పదే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు అంటే అటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కావచ్చు ఆఫీస్ బ్యారర్స్ కావచ్చు అధ్యక్షులు కావచ్చు వీళ్ళంతా కూడా లోపలే ఇప్పటికీ ఉన్నారు చాలా నిశ్చితంగా చాలా ఉత్కంఠగా కూడా ప్రతి ఓటును నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే కౌంటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఈ అంటే సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులు కావచ్చు భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితాలు అదేవిధంగా ఆఫీస్ బ్యారర్స్ ఓట్ల లెక్కింపు ఫలితాలు అధ్యక్షుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు అన్నీ కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది నరేష్ నరేష్ అయితే ఆఫీస్ బ్యారర్స్ ఓటింగ్ అనేది ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుందని చెప్తున్నారు సో ఎంత సమయం పట్టొచ్చు ఆ లెక్కింపు దాని తర్వాత అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎంత సమయం పట్టొచ్చు
దాదాపు సాయంత్రం 4 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి అంటే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బండిల్స్ కట్టాల్సిన అవకాశం ఉంటుంది ప్రతి ఓట్లను అంటే 25 ఓట్ల చొప్పున సాధారణ ఎన్నికల్లో అయితే 25 ఓట్ల చొప్పున ఒక బండిల్ ఒక కట్టలు కట్టి పక్కన పెడతారు అయితే బ్యాలెట్ బాక్సులు తెరిచిన ఓపెన్ చేసిన తర్వాత మొదట బ్యాలెట్ అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించాలని చెప్పి విష్ణు ప్యానెల్ డిమాండ్ చేసిన పరిస్థితి విష్ణు డిమాండ్ చేశారు అయితే ఆఖరుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆఖరుగా లెక్కించమని చెప్పి ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు అంటే నిజానికైతే జనరల్ ఎలక్షన్స్ లో ఫస్టే ఏదైతే అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు ఇలాంటి ఎన్నికలను మనం పరిగణలోకి తీసుకుంటే ఎప్పుడు కూడా మొదటే పోస్టల్ బ్యాలెట్లను ఎవరైతే వేస్తారో ఆ ఓట్లను లెక్కింపు చేస్తారు అంటే దాదాపు 60 ఓట్లను పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు ఇందులో నమోదయ్యాయి మిగిలిన 605 ఓట్లు ప్రత్యక్షంగా ఇవాళ అదైతే మా సభ్యులంతా కూడా ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళంతా కూడా ప్రత్యక్షంగా కౌంటింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళంతా కూడా ఓటింగ్ ఓట్లు వేసిన పరిస్థితి 605 మంది ప్రత్యక్షంగా ఓటు హక్కు వినియోగించుకుంటే 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే మొత్తంగా గతంలో ఎండలు లేని విధంగా పెద్ద ఎత్తున ఓట్లు పోలేని పరిస్థితి దాదాపు 876 వరకు ఈ ఇందులో ఓట్లు ఉన్నట్టు సమాచారం అందులో 665 ఓట్లు పోలేని అంటే చాలా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందనేది సినీ పెద్దలు చెప్తున్నమాట ఎందుకంటే గత ఎన్నికలో దాదాపు 450 ఓట్లు మాత్రమే పోలేనట్టు తెలుస్తుంది ఈసారి భిన్నంగా చాలా పెద్ద ఎత్తున ఓటు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు వెంకటేష్ కావచ్చు రాణా కావచ్చు నాగ చైతన్య అల్లు అర్జున్ కావచ్చు ఇతర పెద్ద హీరోలు ప్రభాస్ మహేష్ బాబు లాంటి పెద్ద వ్యక్తులు ఎవరు కూడా అంటే పెద్ద హీరోలు దాదాపుగా ఇప్పుడు స్టార్డమ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు ముందంజలో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రభాస్ మహేష్ బాబు కనీసం ఓటు వేయడానికి కూడా రాలేదు అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఓట్లు నమోదయ్యాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 4 గంటలకు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది అంటే ఇప్పుడు దాదాపుగా సమయం 8:20 కావస్తుంది అంటే 4:20 గడుస్తున్నా కూడా 18 మంది ఈసీ మెంబర్స్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మాత్రమే ఇప్పటికి పూర్తయింది మరొక ఆఫీస్ బ్యారర్స్ సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి ఇదొక మరొక దాదాపు గంట నుంచి 2 గంటలు గంటన్నర పాటు కొనసాగే పట్టే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఆఫీస్ బ్యారర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అదేవిధంగా ఆఫీస్ బ్యారర్స్ ఆఖరుగా అధ్యక్షుడికి సంబంధించిన ఎన్నిక ఓట్ల లెక్కింపు చేయాల్సి ఉంటుంది కాబట్టి మరొక 2 గంటలకు పైగా ఖచ్చితంగా ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తి ఫలితాలు బయటకు రావడానికి ఈజీగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.